సార్ కిరణ్ కుమార్ సార్, మన ఈ స్టెమ్ సెల్స్ గురించి కొద్దిగా వివరిస్తారా సార్? ఓకే అండి. స్టెమ్ సెల్స్ అనేది రీసెంట్గా వచ్చిందండి ట్రీట్మెంట్. ఇది ముందు వాడేవారు ఎక్కువ, అంత అవగాహన లేదు, మనకంత టెక్నిక్ లేకపోవడం వల్ల ఎక్కువ వాడడం లేదు. ఒక 6 మంత్స్ 1 ఇయర్ నుంచి ఇప్పుడు రెగ్యులర్గా వాడడం జరుగుతుందండి. ఇవి మామూలుగా ఇప్పుడు చూడండి, యంగ్ ఏజ్లో దెబ్బ తగలడం వల్ల, స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల, లిగమెంట్ ఇంజరీస్, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇవన్నీ ఉంటాయండి. దీనివల్ల మోకాలు నొప్పులు రావడము, తుంటి ఎముక హిప్ జాయింట్ పెయిన్స్ రావడము, చిన్న చిన్న యాంకిల్ స్ప్రెయిన్స్ ఇవన్నీ రావడం వల్ల ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏమిటంటే స్టెమ్ సెల్ వాడుతున్నామండి. వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో రావడం, గ్రేడ్ 1 గ్రేడ్ 2లో వస్తే మాత్రం స్టెమ్ సెల్ ఇస్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి వాళ్ళకి. అండ్ ఇప్పుడు టెన్నిస్ వెళ్ళిపోతాం, చాలామంది లేడీస్ యూజువలీ బాధపడుతూ ఉంటారు, ఎల్బో పెయిన్. దానికి మల్టిపుల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ పెయిన్ తగ్గదు. ఎక్కడ మెడికేషన్ వాడిన రోజులు పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది టెన్నిస్ వెళ్ళిపో. టెన్నిస్ వెళ్ళిపోవాలి, లిగమెంట్ ఇంజరీస్, యాంకిల్ స్ప్రెయిన్, కాలు బెనకడం, నార్మల్గా క్రేప్ బ్యాండేజ్ వాడటము, టెంపరీ రెస్ట్ ఇచ్చిన రోజులు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ లిగమెంట్ ఇంజరీస్కి ఒక క్యూర్ లాగా స్టెమ్ సెల్ ఇస్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. సార్ ఇంకోటి, ఈ స్టెమ్ సెల్స్ వల్ల బ్యాక్ పెయిన్స్ లాంటి ఇప్పుడు ఏజ్ వాళ్ళకు 30-40 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళకైతే ఈ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది, డిస్క్ పెయిన్, బ్యాక్ పెయిన్ అట్లాంటివి, దీనివల్ల ఏమన్నా రిజల్ట్ ఉంటుందండి వాళ్ళకి? స్టెమ్ సెల్ బ్యాక్ పెయిన్లో పెద్ద రిజల్ట్ ఉండకపోవచ్చు అండి, కానీ వేరే టెక్నిక్స్ ఉన్నాయి. వాళ్ళకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడము, వాళ్ళకి చూడాలి ఎగ్జాక్ట్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో, లేకపోతే జాయింట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ వల్ల రావడమో చూసి అవి కూడా క్యూర్ చేయొచ్చు అండి. అంటే ఇప్పుడు స్టెమ్ సెల్స్ మెయిన్గా యూజ్ చేసేది ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతం ఉన్నా దాన్ని రీప్లేస్మెంట్, రీజనరేషన్. స్టెమ్ సెల్ అనేది ఇప్పుడు రీజనరేట్ అవ్వచ్చు, డ్యామేజ్ పార్ట్ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది, రీప్లేస్మెంట్ లేకుండా. ఇప్పుడు యంగ్ ఏజ్లో రీప్లేస్ చేయకుండా ఉన్న పార్ట్ని రీజనరేట్ చేయడం, మళ్ళీ దాన్ని పెరగడం. దానివల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవు లేదండి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి, జీరో సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు స్టెరాయిడ్స్ వల్ల కొద్దిగా మనకు అప్పుడప్పుడు ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, స్టెమ్ సెల్స్ వల్ల కూడా? స్టెమ్ సెల్ వల్ల ఏముండదండి, స్టెమ్ సెల్ మన బాడీలో ఉన్న సెల్స్నే మళ్ళీ రీజనరేట్ చేసి అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అంతే, అవసరం ఉన్న ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.